అనారోగ్యంతో బాధపడుతున్న కోనారావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయల చెక్కులను ఆదిగోలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోలి మోహన్ అందజేశారు. నరాల వ్యాధితో బాధపడుతున్న బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్కు ఆద్య గోలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గోలి దేవయ్య, వేములవాడ కౌన్సిలర్ గోలి మహేష్, సామాజిక కార్యకర్త నంది సాయికుమార్, ఎంపీటీసీ ఫిరోజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఆద్య ఫౌండేషన్ వారికి ముస్లిం కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అని ఒక ముస్లిం మిత్రుడు గత కొద్ది వారం ప్రజల రోజుల నుంచి అనారోగ్యంతో నరాల బలహీనతో బాధపడుతున్నాడని మాకు మా ఎంపీటీ గారు, సర్పంచ్ గారు మరియు మిత్రులందరూ తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మా ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోలి మోహన్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. కొన్ని అందిన సాయం కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా సాయం అందిస్తామని మేము మాటిస్తున్నాము. ఆ మిత్రుడు తొందరగా కోలుకొని ఇంటికి ఆరోగ్యంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారం రోజుల క్రితం ఇంతగాదికి బారిన పడినటువంటి ఇర్ఫాన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయినందున ఆద్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోలి మోహన్ గారు ఇర్ఫాన్కు ఏదో ఆయన చూసిన విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచి మనసుకు సహకరించి వారికి, అలాగే నంది సాయి కుమార్ పిలవగానే చెప్పి అన్నకు సహకరించినందుకు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ అన్నయ్య దేవాన గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పూజించుకుంటున్నాను. ఒక ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ గోలి మోహన్ గారు, డాక్టర్ మోహన్ గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంత దూరంలో ఉన్న మిత్రుల ద్వారా ఈ యొక్క సందేహాన్ని తనకు అందంగానే వెంటనే స్పందించి మా ఆద్య గోలి ఫౌండేషన్ ద్వారా మన నుంచి అయినా సహకారాలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఒక ముస్లిం బాయ్ సోదరులకు, సోదరుడు అనారోగ్య పాలైండని తెలియగానే ఆ విషయాన్ని వెంటనే తను స్పందించి మన నుంచి అయినా సహకారాలు అందించడం అని చెప్పేసి మా ఫౌండేషన్ ద్వారా ఒక 20,000 చెక్కు నగదు రూపకంగా ఇవ్వడం జరిగింది. అందులో మేము మా నుంచి అయినా సహకారాలు చేస్తామని తను మాకు చెప్పడం ద్వారానే వెంటనే స్పందించి వచ్చాం. ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా పర్సన్, మన గ్రామ పెద్దలందరికీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.